అరుణన్నకే మనవటు, అరుణన్నకే మనవటు, అరుణన్నకే మనవన్నకి ఓటేద్దాం. అమ్మా నమస్కారం. అమ్మా అందరూ బాగున్నారా? ఈసారి ఎలక్షన్లో అరుణన్నకి సపోర్ట్ చేస్తున్నాం. మీరు కూడా తనకే సపోర్ట్ చేయాలి. ఓటేసి మరీ గెలిపించాలి. మరి వేస్తారన్నా? ఎందుకేరన్నా? 4.5 సంవత్సరాల నుంచి వీళ్ళు పీకిందేంటన్నా? ఇంటికొక ఉద్యోగం అన్నాడు, ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇయ్యలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, ఇయ్యలేదు. కొత్త ప్రభుత్వం తెచ్చుకోవాల్సిందే, పనులన్నీ చేయించుకోవాల్సిందే. నువ్వు రామన్న కొడుకు కదా? అవును. మీ భూమి గొడవల గురించి చెప్పారు. 10 సంవత్సరాలైనా ఇంకా సర్దుబాటు అవ్వలేదా? మీ నాయన మాట వినొచ్చు కదా? గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మా అన్న మా వదిన మాట వింటాడు, మా నాన్న మా అమ్మ మాట వింటాడు. మా అమ్మ వదిన చస్తే గానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. మా కుటుంబ సమస్య నీకు నవ్వులాటగా ఉందా? అదేం లేదు బాబు. ఇంతకుముందు 4.5 సంవత్సరాల పాలన గురించి మాట్లాడినప్పుడు గుర్తొచ్చి నవ్వాను. ఆ విషయాలకు మా కుటుంబ గొడవలకు సంబంధం ఏంటి? మీ కుటుంబంలో 4 ఉన్నా చిన్న సమస్యను పరిష్కరించడానికి 10 సంవత్సరాలైనా సొల్యూషన్ దొరకలేదు. మరి 4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో సమస్యలు తీరాలంటే సమయం పడుతుంది కదరా. ఏంటి ఇంతకు ముందు ఏమన్నావు? ఏం పీకిండా? తెలంగాణ తెచ్చిండు సరిపోదా? ఒకప్పుడు రాత్రి ఇచ్చే కరెంటు కోసం రైతు ప్రాణాలు గుప్పెట్ల పెట్టుకుని పొలం వెళ్లేవాడు, అర్థమవుతుందా? ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, అది సరిపోదా? 100 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి నలలిస్తున్నారు, నీళ్లు సప్లై చేస్తున్నారు, అది సరిపోదా? అంతెందుకురా? తన కోడలికి బిడ్డ పుడితే తన మనవరాల్ని చూసుకుంటానో లేదో అన్న భయం నుండి బయటికొచ్చి తన మనవరాల్ని చూస్తానన్న ఆ కళ్ళలో ఆనందం చూడరా, అది సరిపోదా? తల్లి పాప క్షేమంగా ఉన్నారు. ఇంటి ముందు ఆటో ఎక్కినప్పటి నుంచి ఆపరేషన్ చేయించి తన ఇంటికి చేరేంత వరకు పూర్తి బాధ్యతలు చేపడుతున్నారు, వాళ్ళ ముఖంలో ఆనందం సరిపోదా? ఆ అమ్మాయి పెళ్లి చేసి పంపిస్తానో లేదో అన్న భయం బాధ తల్లికి లేదురా? ఆ తల్లి ముఖంలో ఉన్న ధైర్యం సరిపోదా? రే, మీ నాయనమ్మను పట్టించుకున్న నాదుడే లేడు. ఈ రోజు తన కాలిపై తాను నిల్చుంటుందంటే నెలకు తీసుకుంటున్న 1000 రూపాయలు. ఆ బ్రతుకుపై ఉన్న ఆశ సరిపోదా? రైతు బంధు అంటూ ఒక బంధువు వచ్చాడు. ఆ బంధు రాకతో ఆ రైతు కళ్ళలో ఆనందం చూడు. జరిగినవెన్నో జరగబోయేవెన్నో, సరే మీరనుకున్నట్టే మహాకూటమికి ఓటేద్దాం అనుకుందాం. ఆ ఆంధ్ర పాలకుల పాలన వద్దనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇదంతా ఒక పొత్తుల కుట్ర. మళ్లీ మహాకూటమి పేరుతో ఆంధ్రుడితో చేయగలపడమేంట్రా? అయినా ఒక చిన్న లాజిక్ ని ఎలా మిస్ అవుతున్నారు మీరు? రే, ఇంతకుముందేమన్నావు తల్లి చస్తే గాని సమస్య తీరదా? ఒక దేశం బాగుండాలంటే దేశ సైనికుడు బలంగా ఉండాలి. దేశ రాష్ట్రాలు ప్రజలు సంతోషంగా ఉండాలంటే దాన్ని పాలించే నాయకుడు తెలివిగలవాడే ఉండాలి. రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్ర ప్రజల ఆకలి బాధ తెలిసిన నాయకుడు సరైన వాడై ఉండాలి. ఒక ప్రాంతం బాగుండాలంటే నీలాంటి యువకుడు ఆలోచనలో ఉండాలి. జన్మనిచ్చిన తల్లిని, బ్రతకడానికి నేలనిచ్చిన చోటుని ఆ తల్లి మొహంలో ఎప్పటికీ ఆనందమే చూడాలి. ఆ ఆనందం కోసం నువ్వు ఒక సైనికుడిగా పనిచేయాలి. అప్పుడే నీ ఇంట్లో ఉండే సమస్యే కాదు, రాష్ట్ర సమస్య కాదు, దేశ సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది. ఆలోచించండి. తెలంగాణ ప్రజలు సైకిల్ స్టేజ్ నుంచి కారులో తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ రోజులు ఎవ్వరూ మార్చలేరు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. తుదకు ఎన్నో కష్టాల మధ్య రాష్ట్రాన్ని సాధించడం జరిగిందనేది జగమెరిగిన సత్యం. బంగారు తెలంగాణను సాధించుకునే ప్రయత్నంలో కొన్ని అడుగులు మాత్రమే మనం ముందుకు వేశాం. ఇంకా ఎన్నో అడుగుల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. అందుకు మనకు సమయం అవసరం, ఓపిక అంతకన్నా అవసరం. కనుక మనమంతా ఓపికగా వేచి చూస్తూ కృషి చేద్దాం. మీ తెలంగాణ పౌరుడు. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.